పేదింటి ఆడబిడ్డల కుటుంబానికి ఆసరా అందించి ఆడబిడ్డ పెళ్లికి సహకరించాలనే తలంపుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం కొందరు నకిలీలకు వరంగా మారింది. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకంలో అవినీతి జరగకూడదని మూడంచెల విధానాన్ని అవలంబిస్తున్నప్పటికీ అధికారుల కళ్లు కప్పి వారి సంతకాలనే ఫోర్జరీ చేసి లక్షల్లో సంపాదిస్తున్నట్లుగా ఆధారాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూడడంతో అసలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ నుంచి మా ప్రతినిధి కిషోర్ ని అడిగి తెలుసుకుందాం. కిషోర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి పథకం పక్కదారి పడుతుందనే విమర్శలు వస్తున్నాయి, ఎంతవరకు కరెక్ట్? దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించినాయి? అప్డేట్స్ ఏంటి కిషోర్? సుధా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆడబిడ్డ పెళ్లి కోసం ఏదైతే కళ్యాణ లక్ష్మి పేర పథకాన్ని ప్రవేశపెట్టిందో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పథకం మాత్రం పక్కదారి పడుతుంది. సిబిఆర్ న్యూస్ వద్ద కూడా పక్క ఆధారాలు కూడా మనం సేకరించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా దోదకల్లో ఫోర్జరీ ముఠ, ఏదైతే ఫోర్జరీ సంతకాలతో కళ్యాణ లక్ష్మి డబ్బులు తీసుకునేందుకు వాళ్ళు అర్జీ తహసీల్దార్ వద్ద అర్జీ పెట్టుకున్నారో, ఇటు తహసీల్దార్ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మనకు సిబిఆర్ న్యూస్ ద్వారా కూడా ఇటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ యొక్క సమాచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తున్నాము. ఫోర్జరీ సంతకాలతో కళ్యాణ లక్ష్మి పథకానికి మాత్రం ఇటు నకిలీ ముఠ తూట్లు పొడుస్తున్న పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. ఇప్పుడు మన సిబిఆర్ న్యూస్ వద్ద కూడా కీలక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు ప్రక్రియలో భాగంగా గెజిటెడ్ అధికారి సంతకం ఫోర్జరీ అయిన ఘటన డోర్నకల్లో మాత్రం వెలుగు చూసింది. ఇటీవల ఈ కార్యాలయానికి 7 కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు విచారణకు వస్తాయి. వాటిని తహసీల్దార్ పరిశీలించగా పత్రాలపై స్థానికంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యుడు గెజిటెడ్ సంతకం చేసినట్లు ఉంది. అనుమానం వచ్చి తహసీల్దార్ కలరు వైద్యునికి ఫోన్ చేశాడుగా, తాను కళ్యాణ లక్ష్మి పత్రాలపై ఎలాంటి సంతకం చేయలేదు అని చెప్పడంతో ఈ ఘటన మాత్రం వెలుగులోకి వచ్చింది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కోకొల్లాలుగా ఏదైతే నకిలీలు ఇలా ఫోర్జరీ సంతకాలు సృష్టిస్తూ కళ్యాణ లక్ష్మి పథకాన్ని మాత్రం అబాసు పాలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికైనా ఏదైతే జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కళ్యాణ లక్ష్మిలో నకిలీల భరతం పట్టాలని కూడా స్థానికంగా ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే మనం డోర్నకల్ తహసీల్దార్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్ళడం జరిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులైన కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా తహసీల్దార్ ప్రకటించడం జరిగింది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.